చాలా మంది డిస్ప్లే కెమెరాస్ కోసం, సెల్ ఫోన్స్ కోసం, టాబ్లెట్స్ కోసం మెమరీ కార్డులను పర్చేజ్ చేసేటప్పుడు ఓన్లీ అది 8 GB ఉందా లేకపోతే 16 GB ఉందా 32 GB ఉందా ఇలాగా ఓన్లీ స్టోరేజ్ కెపాసిటీ గురించి మాత్రం ఆలోచిస్తూ ఉంటారు. స్టోరేజ్ కెపాసిటీ కన్నా మనం ఎక్కువ కన్సిడర్ చేయాల్సింది అది ఏ క్లాసుకు సంబంధించింది అన్నది ఆలోచన. సో ఇది 45 MB ట్రాన్స్ఫర్ రేట్ని కలిగి ఉంది, అంటే క్లాస్ 10 అని చెప్పేసి రౌండ్ చుట్టబడి ఉంది చూడండి. సో యాక్చువల్గా మనం క్లాస్ 2, క్లాస్ 4, క్లాస్ 6, క్లాస్ 10 ఇలాగ మనకి డిఫరెంట్ స్పెసిఫికేషన్స్ అవైలబుల్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైనా కానీ ఎక్కువ క్లాస్ రేంజ్ ఉన్న దాన్ని మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మనం పొరపాటున తక్కువ క్లాస్ రేంజ్ ఉన్న దాన్ని తీసుకుంటే కనుక, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్లాస్ 10 కి సంబంధించిన మెమరీ కార్డు, అదే ఇక్కడ చూస్తే కనుక 32 GB సంబంధించిన ట్రాన్స్జెండర్ అదే ఒక క్లాస్ 4 సిరీస్ కు సంబంధించి ఒక మెమరీ కార్డు మైక్రో ఎస్డి కార్డు అనేది వాడుతూ ఉన్నాను. సో ఈ కార్డు అనేది డెఫినెట్ గా ఈ కార్డుతో పోలిస్తే తక్కువ ట్రాన్స్ఫర్ రేట్ని కలిగి ఉంటుంది. యాక్చువల్గా ట్రాన్స్ఫర్ రేటుతో మనకి ఏంటి ఇంపార్టెంట్ అని చెప్పేసి చాలామంది అనుకోవచ్చు, ఎందుకంటే అందరూ స్టోరేజ్ కెపాసిటీ గురించి ఆలోచిస్తారు తప్ప ట్రాన్స్ఫర్ రేట్తో గురించి పెద్దగా ఆలోచించారు. ట్రాన్స్ఫర్ రేట్ వలన మనం ఏదైనా వీడియోని రికార్డ్ చేసేటప్పుడు ఆ వీడియో అనేది ఫ్రేమ్ డ్రాపింగ్ జరగకుండా ఉండటానికి, అంటే వీడియో షూటింగ్ అనేది చేసేటప్పుడు ఖచ్చితంగా మనకి ఫ్రేమ్ బై ఫ్రేమ్ ఒక సీక్వెన్స్లో సెకండ్కి 25 ఫ్రేమ్స్ లేదా 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ ఫోటోలుగా సేవ్ అవ్వాలి. అంత ఫాస్ట్గా సేవ్ అవ్వడానికి సంబంధించి మెమరీ కార్డు అనేది అంత స్పీడ్ని సపోర్ట్ చేస్తే మాత్రమే మనకు ఫ్రేమ్ డ్రాపింగ్ లేకుండా డేటా ప్రాపర్గా స్టోర్ అవుతుంది. ఒకవేళ మనం తక్కువ క్లాస్ రేంజ్కి సంబంధించిన మెమరీ కార్డును సెలెక్ట్ చేసుకున్నట్లయితే కనుక మనకు డేటా స్టోరేజ్ డేటా ట్రాన్స్ఫర్ రేట్ తక్కువగా ఉండటం వలన ఫ్రేమ్ డ్రాపింగ్ జరగడం, మధ్య మధ్యలో పాజెస్ రావడం, లేదా ఆడియో వీడియో సింక్ అవ్వకపోవడం, లేదా కొన్ని ఫ్రేమ్స్ అసలుకే పూర్తిగా లేకుండా వీడియో స్కిప్ అవ్వడం ఇలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి సెల్ ఫోన్స్ కావచ్చు, టాబ్లెట్స్ కావచ్చు, డిజిటల్ కెమెరాస్ కావచ్చు, క్యామ్కోడర్స్ కావచ్చు, మెమరీ కార్డులను పర్చేజ్ చేసేటప్పుడు ఎక్కువ క్లాస్ అంటే క్లాస్ 10 ఇలా ఉంటే కనుక బెటర్గా ఉంటుంది. క్లాస్ 2లు, క్లాస్ 4లు, క్లాస్ 6లు తీసుకోవద్దు. ఒకవేళ క్లాస్ 10 ఉంటే కనుక మనం 10 MB to 30 MB వరకు ట్రాన్స్ఫర్ రేట్ అనేది సెకండ్కే లభిస్తుంది. డెఫినెట్గా అది మనకి వీడియో రికార్డింగ్ ఎలాంటి ఫాస్ట్ ఎక్స్పీరియన్సెస్ కోసం, అలాగే గేమ్ ప్లేయింగ్ పర్పస్ కూడా మనకి కంఫర్టబుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు.